బీచ్కి 6 మాసాల్లో పూర్వ వైభవం వస్తుందని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఈరోజు ఉదయం బీచ్లో డ్రెడ్జింగ్ పనులను ఆయన ప్రారంభించారు. ఇప్పటికే 2 కోట్ల రూపాయలతో గ్రోయిన్ల నిర్మాణం జరిగిందని, మరో 5.5 కోట్లతో ఈ పనులు జరుగుతున్నాయి అన్నారు. చీఫ్ ఇంజనీర్ సుగ్నాకర్రావు, ఎస్ ఈడల తిరుమలరావు, ఎంపీపీ రఘురాం, కన్వీనర్ పిఎస్ శ్రీహరిరావు, ముంజట్టి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. చీఫ్ ఇంజనీర్ నుంచి అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి ఇంజనీర్స్, అలాగనే ఈ ప్రాంత ప్రతినిధులైనటువంటి ఎంపీపీ నుంచి, సర్పంచ్ నుంచి, ఎంపీటీసీ నుంచి, అనేక గ్రామాల సర్పంచ్లు, ఈ 2-3 గ్రామాలకు చెందినటువంటి పెద్దలు, సోదరిమణులారా, పాత్రికే మిత్రులారా, ఈరోజు ఈ పని సరైన సమయంలో ప్రారంభించినామని నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే ఈ పని చేసుకోవడానికి జనవరి నుంచి మనకు జూన్ వరకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ ఈ కాలంలోనే ఇది చెయ్యాలి. ఇంజనీర్స్ కరెక్ట్గానే సమయానికి ఇది పని ప్రారంభించారు. అవసరమైన పని కూడా గుర్తించి పూర్తి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. వారందరికీ, చీఫ్ ఇంజనీర్ నుంచి ఇందులో పాల్గొన్న ప్రతి ఇంజనీర్కి నేను హృదయపూర్వకంగా ప్రభుత్వం తరఫున, నా తరఫున అభినందిస్తూ ఉన్నాను. ఈ గ్రామస్తులందరి కోరికే కాదు ఇది. ఈ బీచ్ సంరక్షించబడాలి, అందంగా ఇది ఉండాలి. ఇది మా అందరికీ అవసరమైందే కాక గౌరవం తెచ్చేది. మా కళింగపట్నంలో బీచ్ అని, అచలేశంలో బీచ్ అని చెప్పుకోవడానికి కూడా ఒక సంతోషము మాది అనేటువంటి తృప్తి మాకు ఉండేది. ఇది పాడైన తర్వాత ఆ లోపాన్ని సరిదిద్దడానికి ఇంత సమయం మళ్ళీ పట్టింది. ఏదైనా జూన్ సరికి పూర్తి చేయడానికి కాంట్రాక్టర్స్ అనుకున్న క్వాంటిటీ మీరు 1 నెల రోజుల్లోనే తెలిసిపోతుంది. 30 రోజుల్లో ఎన్ని క్యూబిక్ మీటర్లు చేయగలుస్తాము, ఎంత అవసరం ఉంది మనకన్న క్యాలిక్యులేషన్ మీకు దొరికిపోతుంది. కనుక అవసరమైతే సమయాన్ని బట్టి 2 డ్రేజర్ తేవడానికి కూడా ఆలోచించాలని నేను ఇంజనీరింగ్ అధికారులని, కాంట్రాక్టర్ని కూడా కోరుతూ ఉన్నాను. ఇది లాభ నష్టాల కంటే కొద్ది కష్టమైన క్రిటికల్ పనులు ఇవి. చూడు, ఇక్కడ ఇలాంటి గాలి, వాతావరణం ఇవన్నిటి మధ్యన పని చేయాలి. కానీ ఇది మా అందరికీ ప్రతిష్టకు సంబంధించినటువంటి పని. మామూలు పనులు కొన్నిసార్లు జరుగుతూ ఉంటే 4 రోజులు లేట్ అయినా పర్వాలేదు, కానీ ఇది సీజనల్గా కంప్లీట్ కావాలి,